ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రెండింపు అనేటటువంటిది ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు వస్తాయి, ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు వస్తాయి. మీ యొక్క బురతక్కువ ప్రాబ్లమ్స్ వల్ల మీ యొక్క మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆదరించి చక్కగా మీ గురించి ఆలోచిస్తూ మీకోసం మంచిగా మీ శ్రేయస్సు కోసం చూస్తున్నటువంటి వాళ్ళ మనసుల్ని మీరు బద్దలగొట్టేటటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది. అర్ధాష్టమంలో ఉన్నటువంటిది శనిగ్రహ ప్రభావం అన్న ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ప్యానెల్లో ఆ పేరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. పంచమంలో మనకి చక్కగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహు వీళ్ళకి అర్ధాష్టమ శని ఇవి మాత్రం అనేకమైనటువంటి సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఎన్నో ఇల్లులు కట్టారు, ఆ తర్వాత ఆ ఇల్లు రావడం కోసం కొన్ని స్థలాలు అమ్మేయడం అనేటటువంటివి జరుగుతాయి. అరే, మనం ఆ ఇల్లు కట్టడం కోసం ఆ స్థలం అమ్మేయడం మనకి ఏమైనా తక్కువకి మనం ఇచ్చేసామా అనేటటువంటి ఆలోచన విధానం మీకు అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఫారెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటటువంటి అవకాశాలు మీకు ఈ వారంలో రావడం అనేటటువంటివి జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఎవరైతే గొడవలు జరుగుతున్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఏకత్రాటి మీదకు వచ్చి ఆ గొడవను డిస్పోజ్ చేసుకునే దిశగా మీరు ప్రయత్నాలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాజ్య స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కొంచెం మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి ఆ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న వెంటనే కాకుండా కొంచెం జరుగుతుంది. అలాగే సడన్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీ తాతల తండ్రుల ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ మీ బంధువుల్లో మరణవార్తన మీకు వినడం అనేటటువంటిది కాస్త డిప్రెషన్కి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. మరి దేవాలయ సందర్శనము అన్నీ కూడా చేస్తారు. ఇక మనం చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటండి అంటే మనకి ఈ యొక్క శని, ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో పాపం నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని ఉదయం 8 గంటలకి దానం చేసి చక్కగా అలా వేస్తూ మీరు ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ మీరు ముందుకు వెళ్తారు. అలాగే నల్లని వస్త్రాన్ని నల్లని నువ్వుల్ని పెద్ద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు నవగ్రహాల చుట్టూ శని ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ సమస్యలు అనేటటువంటి స్లోగా మీకు పోవడం జరుగుతుంది.